నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షాలతో ఉండి నియోజకవర్గ పరిధిలోని గ్వాస్తిని నదికి పడిన గండి, ముంచెత్తిన మోగల్లు, గుత్తులవారిపాలెం గ్రామాలు పరిశీలించిన కలెక్టర్ నాగరాణి. తణుకులో మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకన్నబాబు జన్మదిన వేడుకలు, అభినందించిన తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు. తన రచనలతో ప్రజలను చైతన్యపరిచిన ప్రముఖ సినీ కవి దాశరథి, తణుకులో ప్రశంసించిన విద్యాశాఖ అధికారి సత్యనారాయణ. నందమూరు అక్విడేటుకు సమీపంలో గండిపడి జలమయమైన ఆరుళ్ల గ్రామం, స్పందించిన అధికారులు, సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చేపట్టిన పటిష్ట చర్యలు, నర్సాపురంలో ప్రకటించిన ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్. ఎర్రకాలువ వరదతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, అన్నదాతలను నష్టం అడిగి తెలుసుకున్న వైనం. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, పి గన్నవరం మండలంలో జిల్లా అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అప్పరపల్లి బాలబాలాజీ స్వామి హుండీల ఆదాయం 54 రోజులకు గాను 28 లక్షల రూపాయలు, వెల్లడించిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మాధవి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హితవు పలికిన ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు. ద్వారకా తిరుమల రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీని పగలగొట్టి నగదును తస్కరించిన దొంగలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గ్వాస్తిని నదికి గండిపడి ముంపునకు గురైంది. దాంతో ఉండి నియోజకవర్గ పరిధిలోని మోగల్లు, గుత్తులవారిపాలెం గ్రామాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి కాలనీవాసులకు ధైర్యం చెప్పారు. ఆదివారం రాత్రి ఈ నదికి పడిన గండి సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ హుటాహుటిని ఇక్కడకు చేరుకున్నారు. ఈ మేరకు ముంపు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అలాగే ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు వెంటనే త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. నివాస ప్రాంతాల వరకు వరద నీరు రావటం వల్ల విషసర్పాలు, తేళ్లు వచ్చే అవకాశం ఉందని, అందుకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట భీమవరం రెవెన్యూ డివిజనల్ అధికారి బి శ్రీనివాసులరాజు, పాలకోడేరు ఎంపీడీఓ ఎస్ అనూహ్య, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. గోదావరి వరదల నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధి కనకాయలంకలో సోమవారం నీట మునిగిన కాజ్వే ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు. అలాగే పెదలంక, దొడ్డిపట్ల, అభిరాజుపాలెం, గంగడిపాలెం, లక్ష్మీపాలెం గ్రామాల్లో పర్యటించారు. జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షం తగ్గుముఖం పట్టిన ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ గ్రామాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పడవ ప్రయాణం చేయవద్దని అన్నారు. అలాగే ఇక్కడ నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు రావాలని కోరారు. రెవెన్యూ, పోలీసు, పశుసంవర్ధక, మత్స్య, అగ్నిమాపక, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖలు సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు. వాళ్ళందరికీ మేము చెప్పడం ఏంటంటే, ఈరోజు మనకి వాటర్ లెవెల్ ఫస్ట్ వార్నింగ్ ధవళేశ్వరంలో ఆల్రెడీ రీచ్ అయిపోయింది, సెకండ్ వార్నింగ్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో ప్రజలు ఎవరు కూడా మనకి బయటికి రావడం అనేది కొద్దిగా రెడ్యూస్ చేసేసి, ఎక్కడికైనా మనకి నిత్యావసరాలు కావాలో అది కూడా ఆల్రెడీ మనం స్టాక్ చేయడం జరిగింది. 3 మంత్స్కి కావాల్సిన మనం రైస్, తర్వాత ఆర్జీ దాల్ అండ్ ఆయిల్ కూడా మనం ముందుగానే స్టాక్ చేయడం జరిగింది. ఈ లెవెల్ మనకి ఇంకా ఒక 2-3 డేస్ మనం చూసుకుంటూ లెవెల్ తగ్గిపోయిన తర్వాతనే మనం ఫర్దర్గా మీరు బయటకు రావడం అనేది మేము కోరుకుంటున్నాము. సో ఈ టైంలో లోకల్గా ఉన్న ప్రజలందరూ, లీడర్స్ అందరూ కూడా ఇక్కడ సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తర్వాత ఆల్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ సహకారం చేస్తున్నారు. సో ఇంకా
ఇంకా వార్నింగ్ లెవెల్స్ మనకి ఇంకా భద్రాచలంలో సెకండ్ లెవెల్ వార్నింగ్స్ కూడా ఇప్పుడు అయింది కాబట్టి మనం ఫర్దర్గా ఇంకా కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ అందరితో మేము కోరడం జరిగింది. ఫర్దర్గా మనకి నిత్యావసరాల కోసం పాలు కోసం బయటకి రాకుండా ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ ICDS డిపార్ట్మెంట్ ద్వారా పాలు సరఫరా చేయడం అనేది పిల్లలకి అక్కడ ఉన్న విమెన్కి కూడా సరఫరా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నంకి. సో అది కూడా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్స్ అక్కడ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ మదర్స్ ఆల్సో. ఎవరికైతే దగ్గర ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సేఫ్ షెల్టర్స్కి అనేది వెళ్ళడం జరిగింది. లైఫ్ జాకెట్స్ ఇంకా అవసరం అనేది ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి పరిమి టవర్స్లో అభిమానులతో సమావేశమయ్యారు. అక్కడ ఈయనతో బర్త్డే కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా వివిధ జీవన రంగాలకు చెందిన నాయకులు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూలమాలలతో ముంచెత్తారు. అనంతరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆనందం మస్తానరావు అధ్యక్షతన జరిగిన సభలో ఈ క్లబ్ సభ్యునిగా ఆయనను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, రొటేరియన్గా రోటరీ సేవల్లో పాల్గొంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరో మాజీ చైర్మన్ డాక్టర్ దోమేటి వెంకట సుధాకర్, తణుకు నిడదవోలు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు మంత్రిరావు వెంకటరత్నం, గూడపాటి వెంకటరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల గణపతి వీర వెంకట సత్యనారాయణ, న్యాయవాదులు నండూరి రామ్మోహన్, నండూరి రామానుజన్, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవా రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, నాయకులు నల్లా భాస్కర్రావు, షేక్ సోరాసాహెబ్, రోటరీ సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, మేడికొండ వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత కవిగా ప్రసిద్ధి చెందిన దాశరథి శత జయంతిని తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా NTR 1వ నంబర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సభలో MUO దూడే మురళీ సత్యనారాయణ మాట్లాడుతూ దాశరథిగా తెలుగు ప్రజలందరికీ తెలిసిన కృష్ణమాచార్యులు సాహితీ సినీ రంగాలకు అందించిన విశిష్ట సేవలను వివరించారు. అనంతరం సామ్రాజ్యం అధ్యక్షులు తాడినడ భాస్కర్రావు ఆయన రచించిన గేయాలను ఆలపించారు. ఎడ్యుకేషన్ విద్యలో ఆఖరి పదం అనేది లేదు, మరణించే వరకు చదువుతూనే ఉండొచ్చు, ఆసక్తి ఉండాలి. కానీ ఆసక్తి ఉంటే ఏ శక్తిని వస్తుంది, ఆసక్తి ఉంటే ఏ శక్తిని వస్తుంది. ఇప్పుడు దాశరథి గారి గురించి మనం ప్రస్తావించవలసి వచ్చినప్పుడు ఆయన ప్రపంచంలో ఉన్న 10 మంది గొప్ప కవులు తీసుకుంటే ఆయన ఒక గొప్ప కవి. మధురంగా ఉంటాయి ఆయన శతకాలు.
దాసరాజు పయోనిధి అని మా తెలుగులో కూడా వస్తాయి అభ్యర్థులలో. సో దాసరాజు గారి గురించి ఇవాళ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఉపాధ్యాయులు కోరేది ఏంటంటే, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క కవి గురించి వీళ్ళకి తెలియచేయండి. కవి జీవచరిత్ర మొత్తం చెప్పకపోయినా కనీసం స్పృశించి ఈయన చేశారు, ఈయన ఇది మన ఆంధ్రాకు చెందినవాడు, మన తెలంగాణకు చెందినవాడు, ఇటువంటి కవులు ఉన్న సమాజంలో ఉన్నాం, ఇటువంటి దిట్టలు ఉన్న సమాజంలో ఉన్నాం మనం. మనకేమో మాట్లాడమే రావట్లేదు, రాయడమే రావట్లేదు, కాబట్టి మనం ఎంత వెనకబడిపోయినా పిల్లల్ని మోటివేట్ చేసి అటువంటి కవుల గురించి ఎప్పుడైనా నెలకు రెండు నెలలకు ఒకసారి చెప్తూ ఉంటే పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు సంద హరిబాబు, ఉపాధ్యాయులు మండిగ మహాలక్ష్మి, సంస్థ సభ్యులు కేవీఎస్డి ప్రసాద్, ముక్కామల మోహనరావు, మెహమ్మద్ అలంగీర్ భాష, రంగావర్జుల వెంకట రామకృష్ణలు పాల్గొన్నారు. ముంచెత్తుతున్న వరదలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవస్థలు పడుతూ ఉంటే ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించవలసిన ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడం అసంబద్ధంగా ఉన్నట్లు తణుకు కాంగ్రెస్ అధ్యక్షులు కడలి రామారావు, కార్యదర్శి దిరిసిపోరు రామకృష్ణలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను విస్మరించి ఆయన సొంత పార్టీ పనిపై వెళ్లడం అంటే బాధ్యతారాహిత్యమని వారు అన్నారు. ఆ పార్టీ సంగతి ఎలా ఉన్నా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల ప్రభుత్వాన్ని కోరిన విధంగా నష్టపోయిన రైతులకు పేదలకు తక్షణమే సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు అక్విడేటుకు సమీపంలో అండర్ టన్నెల వద్ద ఎర్రకాలువ గట్టుకు సోమవారం గండిపడింది. దీంతో ఆరుళ్ల గ్రామంలోకి వరద నీరు ప్రవేశించి లోతట్టు ప్రాంతం జలమయమైంది. అధికారులు హుటాహుటిని గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పల్లపు ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రదేశానికి తరలించారు. తహసీల్దార్ పండిరెడ్డి మురళీకృష్ణ, ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, ఈఓఆర్డీ ఎం వెంకటేష్, వీఆర్ఓ కేఆర్ రాంబాబు, పంచాయతీ కార్యదర్శి ఎం శేఖర్బాబులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. నందమూరు అక్విడేట్ వద్ద వరద నీటి ప్రవాహం 40 అడుగులకు చేరుకుంది. గత 4 రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న రోజురోజుకు పెరుగుతోంది. నందమూరు గ్రామంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాగునీటి వనరులు వరద నీరు కలిసిపోవడంతో ట్యాంకర్లు గ్రామస్తులకు మంచినీళ్ల సరఫరా చేస్తున్నారు. మహా ఉగ్రరూపం దాల్చిన ఎర్రకాలువ వరద బీభత్సం పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలకు, అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంకా ఇలా ఎన్ని రోజులు గడపాలోనని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకున్నట్లు నర్సాపురం ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్ తెలిపారు. నర్సాపురంలోని వశిష్ట గోదావరి ఉధృతిని సోమవారం ఆయన పరిశీలించి అనంతరం మాట్లాడారు. సముద్ర తీర ప్రాంతంలో బోట్మాన్ సొసైటీలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. వాళ్ళకి చెందిన పడవలు, వలలు, ఇతర పనిముట్లను భద్రపరుచుకునేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గోదావరి పరివాహక ఏటికెట్లను నిరంతరం పహార ఉండాలన్నారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె యశోదరు ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.